హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ 6:30 అవుతుందండి. సో నేను ఇప్పుడు ముదురు బీరకాయ పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను. ముదురు బీరకాయ అని ఎందుకన్నానంటే, బీరకాయ లేతగా ఉన్నప్పుడు మనకి పచ్చడి గుర్తురాదు కదా, ముదురుగా ఉన్నప్పుడే మనకి పచ్చడి గుర్తొస్తూ ఉంటుంది. అండ్ ముదురు బీరకాయలు ఏంటంటే ఫ్రై చేసుకున్న, ఎగురు పెట్టుకున్న అంత బాగోదు కదా, పచ్చడికే చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే దాని పైన ఉన్న స్కిన్ కూడా పాడేయాల్సిన అవసరం ఉండదు పచ్చడికైతే. సో ఇప్పుడు నేను అదే ఎలా చేయాలనేది చేసి చూపిస్తాను. సో దానికోసం ఏంటంటే మనం కరివేపాకు కోసుకోవడానికి వెళ్దామండి. సారీ అండి, అక్కడ అత్తయ్య చూస్తున్నారు అందుకే నవ్వుతున్నాను, ఏం కాదు. సో ఇప్పుడు మనం అయితే కరివేపాకు కోసుకుందాం. సో పదండి, వెళ్ళి కరివేపాకు కోసుకొద్దాము. ఫస్ట్ సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఒక చెట్టు ఉంది అండ్ ఇక్కడ ఒక చెట్టు ఉంది. సో మనం ఇప్పుడు ఇక్కడ చెట్టుంది కోద్దాము. ఇది కొంచెం లేతగా ఉంది కదా, చూసారు కొంచెం లేతగా ఉంది కదా. నేను ఎక్కువ దేంట్లో అయినా సరే పచ్చడికి కరివేపాకు ఎక్కువ వేస్తూ ఉంటాను. సో పదండి వెళ్దాం. సో చూసారు కదా ఫ్రెండ్స్, కరివేపాకు అయితే కోసుకొచ్చేసాను. అండ్ నేను బీరకాయ మొత్తం కట్ చేసుకున్న తర్వాత నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను, ఎందుకంటే ఇదంతా వీడియో తీస్తే లెంత్ ఎక్కువైపోతుంది కదా. సో నేను బీరకాయలు కట్ చేసుకున్న తర్వాత నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్, నేను ఇదిగోండి ఈ రెండు కనిపిస్తున్నాయి మీకు, ఈ నాలుగు బీరకాయలు తీసుకున్నాను, ఇవి మొత్తం ముదిరిపోయినవి చూసారు కదా. సో ఇవి ఇప్పుడు నేను స్కిన్ అనేది తీయను, జస్ట్ క్లీన్ చేసేసుకుని బాగా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుంటాను. అంటే మనం ఫ్రైకి ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకుంటాను. కొంచెం పెద్ద పీస్, కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకుని ఏం కాదండి, ఎందుకంటే బీరకాయలో వాటర్ ఉంటుంది కదా. సో ఎలా కట్ చేసుకున్నా ఏం కాదు. సో నేను కట్ చేసిన తర్వాత మళ్ళీ నేను మిమ్మల్ని కలుస్తాను అందులో. సో చూసారు కదా ఫ్రెండ్స్, నేను ఇక్కడ బీరకాయలు అయితే కట్ చేసేసుకున్నాను. అండ్ ఇందాక చెప్పినట్టుగానే పైన ఆ తొక్క అనేది అసలు తీయలేదు, నేను అదే ఉంచేసాను అనమాట పచ్చడి కోసం, కాబట్టి తీయని అవసరం లేదు, చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను చేద్దామని స్టార్ట్ అయ్యాను పచ్చడి, బట్ అనుకోకుండా అత్తయ్య చేయాల్సి వచ్చింది. సో ఇప్పుడు అత్తయ్య చేస్తున్నారు. అండ్ దానికోసం నేను ఇక్కడ ఒక 5-6 పచ్చిమిర్చి తీసుకున్నానండి. అండ్ అదేవిధంగా పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, జీలకర్ర అండ్ ధనియాలు అండ్ వెల్లుల్లిపాయలు కూడా తీసుకున్నాను. అండ్ తీసుకున్న తర్వాత మనం చూసారు కదా వెల్లుల్లిపాయలు కూడా తీసుకున్నారు. అండ్ తీసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టుకుని అది వేడెక్కిన తర్వాత కొంచెం అంత ఆయిల్ వేసుకుందాము. కొంచెం అంటే ఇది పచ్చడి కోసం కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే ఉండాలి, అలా అయితేనే టేస్ట్ వస్తుంది. సో ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేసి కొంచెం ఫ్రై చేశారు. ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకొచ్చిన పచ్చిమిర్చి ఉన్నాయి కదండి, ఆ పచ్చిమిర్చి వేసుకున్నారు. అండ్ అదేవిధంగా కరివేపాకు కూడా యాడ్ చేశారు. మీకు ఇక్కడ పచ్చిమిర్చి వద్దు అంటే కనుక కంప్లీట్గా ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. లేదు మాకు ఎండుమిర్చి వద్దు అంటే మీరు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇది కొంచెం ఫ్రై అవనిద్దాం. ఇది ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లిపాయలు అండ్ ఎండుమిర్చి, ధనియాలు యాడ్ చేసుకుందాము. సో యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై చేద్దామండి. సో చూసారు కదండి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి. ఈ ఫ్రై అయిన తర్వాత ఏంటంటే ఇక్కడ ఒక చిన్న క్లిప్ మిస్ అయిందండి. ఫ్రై అయిపోయిన తర్వాత ఈ తాలింపు అనేది మనం ఒక పక్కకి తీసేసుకుని అదే మూకిడిలో అదే ఆయిల్లో బీరకాయలు వేసుకోవాలండి. చూసారు కదా మీకు అక్కడ సైడ్ ప్లేట్ కనిపిస్తుంది కదా, నేను ఆల్రెడీ అందులో తాలింపు పక్కన పెట్టేసుకుని సేమ్ అదే ఆయిల్లో ఓన్లీ బీరకాయలు వేసాను, అంతే. అక్కడ చిన్న క్లిప్ మిస్ అయిందండి, సారీ. మీకు కనిపిస్తుంది కదా వెనకాల ప్లేట్, ఆ ప్లేట్లోకి నేను తాలింపు తీసేసుకుని బీరకాయలు అనేవి వేసుకున్నాను. అండ్ బీరకాయలు ఒక 10 మినిట్స్ మగ్గనిద్దామండి. 10 మినిట్స్ మగ్గుతూ ఉంటాయి. అండ్ మధ్యలో ఒకసారి మూత ఓపెన్ చేసి కొంచెం సాల్ట్ వేసుకుందాము, అవి ఇంకా కొంచెం బాగా మగ్గడం కోసం.
నార్మల్గా ఏంటంటే వాటర్ వేయకపోయినా కూడా బాగా మగ్గిపోతాయి, బట్ మనం పైన తొక్క కూడా ఉంచేసాం కదా, సో అందుకని కొంచెం సాల్ట్ వేసుకుందాము. సో సాల్ట్ వేసుకొని ఇంకొక 5 మినిట్స్ మగ్గనిద్దామండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ మగ్గిపోయింది. మనం ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేయొచ్చు. సో అత్త ఇక్కడ గ్యాస్ ఆఫ్ చేసేసారు, అండ్ దీన్ని కొంచెం చల్లారనిద్దాము. ఇది ఆల్రెడీ చల్లారిపోయింది కూడా, అండ్ ఇక్కడ తాలింపు కూడా చల్లారిపోయింది అనమాట. ఇందాక నేను క్లిప్ మిస్ అయిందని చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు చూస్తే అర్థమైపోతుంది. తాలింపు నేను వేరే ప్లేట్లోకి తీసుకున్నాను కదా. సో ఫస్ట్ ఏంటంటే తాలింపు మిక్సీ చేద్దాము. కచ్చావిచ్చా మిక్సీ చేస్తే సరిపోతుంది. అండ్ ఈ పచ్చడిలో ఏంటంటే అసలు వాటర్ అనేది వేయకూడదు, ఎందుకంటే ఇది మనం రైస్ కోసం చేస్తున్నాము. అండ్ తాలింపులో మనం కొంచెం చింతపండు, జస్ట్ చిన్న నిమ్మకాయంత చింతపండు వేసి గ్రైండ్ చేసుకుందాము. సో చూసారు కదా, కచ్చాపిచ్చా గ్రైండ్ చేసుకున్న తర్వాత దాంట్లో మనం ఆల్రెడీ మగ్గిబెట్టి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా ఇందులో వేసేసుకుందాము. వేసేసుకొని మిక్సీ పట్టేయటమే, బట్ వాటర్ మట్టుకు యాడ్ చేయొద్దండి రైస్ యొక్క. సో అందుకే మీరు ఇడ్లీ దోశ లాంటివి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది. దీనికి మళ్ళీ మీకు తాలింపు అవసరం అంటే కనుక మీరు ఖచ్చితంగా తాలింపు కూడా పెట్టుకోవచ్చు, బట్ నేను ఇక్కడ పెట్టలేదు. సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో బాయ్ బాయ్.